గతంలో కూడా నిమ్స్ హాస్పిటల్ ఫీవర్ హాస్పిటల్ రైల్వే హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ గతంలో పర్యటించాను ఈ రోజు కూడా టీమ్స్ లో కలిసాను పేషెంట్స్ ని కూడా కలిసాను ఫాస్ట్ వచ్చినటువంటి పేషెంట్స్ కూడా కలిసి వాళ్ళ గురించి కొంత ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాను ఇక్కడ పని చేసేటువంటి పారామెడికల్ స్టాఫ్ గాని లేకపోతే డాక్టర్స్ గాని వైద్య అధికారులు గాని ఇక్కడ ఉండేటువంటి ఇన్చార్జీలు గాని వాళ్ళని కూడా కలిశాను ఈ రోజు టిమ్స్ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది కావాల్సినటువంటి పూర్తి స్థాయి సిబ్బందిని నియమకం చేయాలి హైదరాబాద్ లో తెలంగాణలో ప్రభుత్వము ఈ యొక్క కరోనా మహమ్మారి విషయంలో మరింత మరి పటిష్టవంతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ట్రేసింగ్ టెస్టింగ్ ఫస్ట్ చూడండి ట్రీటింగ్ ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీటింగ్ ఈ మూడు విషయాలలో ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా మరి ఈ యొక్క కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వ యంత్రాంగము మరింత పనిచేయాలి చాలా మంది పాజిటివ్ కేసు వచ్చినటువంటి వాళ్ళను వదిలేస్తా ఉన్నాం ఆ రకంగా వాళ్ళ ఇళ్లలో ఐసోలేషన్ ఉండాలని చెప్పినప్పుడు హోం క్వారంటైన్ చేయలేనప్పుడు హోం క్వారంటైన్ ఉండకుండా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కఠినంగా ప్రభుత్వం వ్యవహరించాలి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా చాలా పెద్ద ఎత్తున వసూలు చేస్తా ఉన్నారు పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద విశ్వాసం లేని కారణంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లి అక్కడ వాళ్ళు కావాల్సినటువంటి మెడిసిన్ పొందడంతో మరి విపరీతమైనటువంటి ఛార్జీలు కట్టలేక అప్పుల పాలై అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గవర్నమెంట్ వ్యవస్థ పట్ల పేద ప్రజలకు విశ్వాసం కలిగించాలన్న దృక్పథంతో నేను వరుసగా ప్రభుత్వ ఆసుపత్రులు పర్యటించేటువంటి కార్యక్రమం సందర్శించేటువంటి కార్యక్రమం స్టాఫ్ ను పేషెంట్స్ ను అధికారులను కలిసి ఒక విశ్వాసం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం నేను కూడా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నేను చేస్తా ఉన్నాను కాబట్టి నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇక్కడ పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు గాని పారామెడికల్ స్టాఫ్ గాని లేక డాక్టర్స్ గాని అందరికీ కూడా కావాల్సినటువంటి ప్రోత్సాహకం ఇన్సెంటివ్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది రొటీన్ గా ఇచ్చేటువంటి సాలరీస్ కదనంగా ఎవరైతే కరోనా వారియర్స్ గా ఉన్నారో వాళ్లకు జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను వాళ్లకు ఆత్మవిశ్వాసం కల్పించాలి నరేంద్ర మోడీ గారు కరోనా మహమ్మారి చైనాలో వచ్చింది మన దేశంలో కూడా రాబోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించి మొట్టమొదటగా చేసినటువంటి పని ఏంటంటే ఈ యొక్క మెడికల్ పారామెడికల్ స్టాఫ్ ఆత్మవిశ్వాసం కలిగించేటువంటి పని చివరకు మిలిటరీ వాళ్లతో మరి హాస్పిటల్స్ పైన కరోనా హాస్పిటల్స్ పైన డెడికేటెడ్ హాస్పిటల్స్ పైన సిబ్బంది పైన మిలిటరీ వాళ్లతో కూలు చలించేటువంటి కార్యక్రమం కూడా మొదటిసారి చేపట్టారంటే ఆయన దూరదృష్టిని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క మెడికల్ స్టాఫ్ కు అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలి అన్ని హాస్పిటల్స్ లో కూడా ఆక్సిజన్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 1200 వెంటిలేటర్స్ తెలంగాణ రాష్ట్రానికి మేము పంపించాము అవి అన్ని జిల్లాలకు జిల్లా ఆసుపత్రుల్లో కూడా అవి పంపిస్తా ఉన్నారు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయం ఇప్పటికీ N95 మాస్కులు గాని పీపీ కిట్లు గాని మరి ఎస్సీక్యూ టాబ్లెట్స్ కాని లేక వెంటిలేటర్స్ కాని డబ్బులు కాని తెలంగాణ రాష్ట్రానికి పంపించాము భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఇంకా వెంటిలేటర్స్ అవసరమున్నా పీపీఈ కిట్స్ అవసరమున్నా మరి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క COVID-19 ఎదుర్కోవడం కోసం అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ త్వరలోనే ఈఎస్ఐ హాస్పిటల్లో కూడా కోవిడ్ బెడ్స్ హాస్పిటల్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే రైల్వే హాస్పిటల్ కూడా 105 బెడ్స్ తో కోవిడ్ హాస్పిటల్స్ బెడ్స్ ఏర్పాటు చేశాము ఇక్కడ టిమ్స్ లో ఈరోజు 150 బెడ్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు దీన్ని పూర్తి స్థాయిలో 1000
బెడ్స్ కు అనుకూలంగా కావాల్సినటువంటి వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయాలి. 1000 బెడ్స్ కావాల్సినటువంటి సిబ్బంది గాని 1000 బెడ్స్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ గాని మరి ఇక్కడ వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ నేను ప్రజలను కోరేది ఒకటే రెండు విషయాలు కోరుతా ఉన్నాను. మీరు అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కోయి అపలపాలు కాకూడదు. ట్రీట్మెంట్ ఎక్కడైనా ఉండదు ఒక ఆక్సిజన్ ఇవ్వడమే తప్ప. రెండోది ప్రజలు ఎవరైతే పాజిటివ్ కేసు వస్తున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళందరూ ఇంట్లో ఐసోలేషన్ ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లకుండా మీ కుటుంబ సభ్యులకు గాని ప్రజలకు గాని కరోనా పెరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద పడుతున్నది. మాస్క్ లేకుండా బయట తిరగకండి, అనవసరంగా రోడ్ల మీద రాకండి. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు గడప దాటి బయటికి రాకూడదని కోరుతా ఉన్నాను. అది హార్ట్ పేషెంట్స్ కావచ్చు, కిడ్నీ పేషెంట్స్ కావచ్చు, అస్థమా పేషెంట్స్ కావచ్చు, గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు బయట తిరగొద్దు. 65 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితం కండి. ఈ ఆగస్టు నెలలో అందరం కూడా జాగ్రత్తగా ఉందాము, కరోనాను తరిమికొడదామని చెప్పి నేను ఈ సందర్భంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ ఈ మూడు విషయాల మీద అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఇంకా టెస్టింగ్ సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. టెస్టింగ్ ఎంత పెంచితే అంత తొందరగా ఈరోజు మనము ఈ యొక్క కరోనాను అరికట్టవచ్చు. మీకు తెలుసు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఈరోజు కరోనా విషయంలో, ఎందుకంటే కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ కాబట్టి నేను స్వయంగా మానిటరింగ్ చేస్తా ఉన్నాను. ఈరోజు 84% రికవరీ రేట్ ఉంది ఢిల్లీలో. అది ఆదర్శంగా దేశానికి ఆదర్శంగా ఉండాలి. అన్ని రాష్ట్రాలు కూడా ఢిల్లీని ఆదర్శంగా తీసుకుని ఈ కోవిడ్ విషయంలో పోరాటం కొనసాగించాలని దృక్పథంతో ఢిల్లీలో ఆ రకంగా చేస్తా ఉన్నాము. కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా ఢిల్లీలో ఏ రకంగా చేస్తున్నామో అదే పద్దతిలో మరి ఇక్కడ కూడా చేయాలి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు చెప్పారు డబ్బులకు కుదవ లేదని చెప్పినప్పుడు మరి సిబ్బందికి గాని ఎక్విప్మెంట్స్ గాని వెంటిలేటర్స్ గాని ఆక్సిజన్ గాని మరి ఇక్కడ మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఇవ్వడంలో గాని సరైనటువంటి వసతులు కల్పించడంలో గాని పూర్తి స్థాయిలో అన్ని బస్తీలలో టెస్టింగ్ చేయడంలో గాని వెనుకంజ వేయకుండా యుద్ద ప్రాతిపదికమే చేయాలి.